రామవరంలోని జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నవభారత్ సంస్థ ఏర్పాటు చేసిన సురక్షిత నీటి కేంద్రాన్ని సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాల్లో సురక్షిత నీటి కేంద్రం సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన నవభారత్ సంస్థను ఆయన అభినందించారు. అనంతరం నవభారత వైస్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నిత్యం గర్భిణీలు బాలింతలు రద్దీగా కనిపించే మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య అవసరాలకు వచ్చే వారి కోసం అవసరాలను గుర్తించి సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ మరియు సురక్షిత నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ముఖ్యంకటేశ్వరరావు, అదేవిధంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఆర్ఓ ప్లాంట్ మరియు సెంట్రల్ ఆక్సిజన్ ఫెసిలిటీ మనం ఈ మాతా శిశు కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ తెలిసిందే, మనము కొద్ది నెలల క్రితమే గౌరవ ఆర్థిక శాఖ మరియు హెల్త్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు మరియు మన జిల్లా మంత్రి శ్రీ అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మనము ఈ ఫెసిలిటీ ఇనాగ్రేట్ చేసుకున్నాము. దాని తర్వాత వెంటనే కూడా సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చినాము. ఇంతకుముందు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మనకి స్పేస్ తక్కువ ఉండుండే, అక్కడ డెడికేటెడ్ మాతా శిశు ఈ హాస్పిటల్కి అవసరమైన ఎక్విప్మెంట్ మనకి స్పెసిఫిక్ స్పెషల్ ఎక్విప్మెంట్ లేకుండే అవన్నీ లోటు మనం తీర్చడం జరిగింది. నేడు ఇక్కడ ఈ జిల్లా నలుమూలల నుంచి, మన జిల్లానే కాదు వేరే జిల్లాల దగ్గర నుంచి కూడా నలుమూలల నుంచి ఇక్కడికి మాతా శిశు కేంద్రానికి వస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ సర్వీసెస్కి అది ఒక ప్రతీక అని నేను నమ్ముతాను. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, ఉన్నటువంటి డాక్టర్లు నిరంతరం కృషి చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చాలా అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక డెలివరీ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ఈవెంట్, దానికి ఎంతో రిస్క్తో కూడుకున్న పని. ఆ నార్మల్ డెలివరీ అయినా కానీ సీ సెక్షన్ అయినటువంటి కానీ ప్రతి ఒక్క సర్జరీ కూడా కత్తి మీద సాము లాంటివి. ఎందుకంటే ఒక బిడ్డ, అంత డెలికేట్ బిడ్డని మనం బయటికి తీసుకురావడము, అందులో ఎన్నో ఫ్యాక్టర్స్, ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ టేకప్ చేస్తూ స్టాఫ్ నర్సులు కానివ్వండి, ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మిడ్వైఫ్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా కష్టపడి అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. వారి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందన తెలుపుతాను. ఇదే విధంగా మనం కంటిన్యూ చేయాలని ఈ ఎంసీహెచ్ సెంటర్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాలి. మన దగ్గర జరుగుతున్నటువంటి సర్వీసెస్ ఇవన్నీ కూడా చూడడానికి నలుమూలల నుంచి వచ్చే విధంగా ఆ విధంగా మనము ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారు చేయాలి. ఇప్పుడు మనం ఈ మెడికల్ కాలేజ్లో కూడా అనుసంధానం అయింది. సో ఒక పీడియాట్రిక్స్ అండ్ ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచే నడుస్తుంది. సో మనకి వచ్చే మెడికల్ స్టూడెంట్స్ కూడా వారికి అవగాహన కూడా ఇక్కడే కల్పించడం జరుగుతుంది. వారి ట్రైనింగ్ కానీ వారి యొక్క గ్రాడ్యుయేషన్ కానీ ఇక్కడే జరుగుతుంది. కాబట్టి మనము ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంసీహెచ్ రామారావు తయారు చేయాలి. దానికి మనం ఇనాగ్రేట్ చేసుకున్నప్పుడు ఒక రెండు కూడా మనకి ఇంకా కావాల్సిన అవసరం ఉండే, ముందుగా ముఖ్యంగా అందులో సెంట్రల్ ఆక్సిజన్ ఒకటి, వాటర్ ప్లాంట్ ఒకటి. వెంటనే మనం టేకప్ చేయాలంటే నవభారత్ వాళ్ళు అప్పుడే ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పి అంటే వెంటనే వారికి వారితో డిస్కస్ చేయడం జరిగింది. వితిన్ 1.5 మంత్లో వారు వాటర్ ఫిట్టింగ్ మీద చేసి నేడు ఇవాళ ఒక క్వాలిటీ వాటర్ మరియు సెంట్రల్ ఆక్సిజన్ హాస్పిటల్ అంతా ప్రొవైడ్ చేసినందుకు వారి యాజమాన్యానికి నేను పేరు పెట్టిన ముఖ్యంగా ప్రత్యేకంగా నా అభినందనలు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లా వారు చెప్పినట్టు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ మన జిల్లాలో చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాము. ప్రైవేట్ కంపెనీస్, మన ప్రభుత్వ కార్పొరేషన్లు వారి యొక్క డబ్బులతోని ఈ పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం టేకప్ చేసి చాలా ప్రాజెక్ట్స్ మనము తీసుకొని వచ్చినాము. ముఖ్యంగా ఐటీసీలో పోయిన గత కొన్ని నెలల క్రితం మనము ఆక్సిజన్ బాటిలింగ్ ప్లాంట్ కూడా ఒకటి తయారు చేసినాము. మన జిల్లాలో ఇంకా ఏ 4th వేవ్ కాదు, 5th వేవ్ కాదు, ఏ కోవిడ్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇంకా వైద్య సేవలు ప్రజలందరూ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి దీంట్లో మీ పాత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి ఇంకా ముందు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలని చెప్పి వారిని నేను కోరుతూ మరి ఒకసారి ఈ ఎంసీహెచ్ ఇంత మంచిగా నిర్వహిస్తున్నందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క అభినందనలు.